హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజక్క. ఎక్కడికి బయలుదేరింది మంజక్క మళ్ళీ అనుకుంటున్నారా? యాక్చువల్గా లాస్ట్ వీక్ వెళ్ళిన పోస్ట్ అండి ఇది. న్యూఇయర్కి వెళ్ళాము చెర్రీ బ్లాజమ్స్ చూడటానికి అని చెప్పి. సో దానికి వాయిస్ ఓవర్ ఇప్పుడు కుదిరింది నాకు ఇవ్వడానికి. సో యాక్చువల్గా అయితే వాషింగ్టన్ డీసీ వెళ్దాం అనుకున్నాము, అక్కడ ఇంకా బాగుంటాయని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళడం కుదరక మా హస్బెండ్ ఫ్రెండ్ ఒకళ్ళు న్యూయార్క్లో ఉంటే వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుందని ఇంకా న్యూయార్క్కి స్టార్ట్ అయ్యాము. ఇలా మధ్యలో బ్రేక్ తీసుకున్నాము కాఫీ బ్రేక్ లాగా. ఆ తర్వాత ఇదిగో మా బుడ్డదానికి ఎలా తినిపించిందో వాళ్ళ అక్క బిస్కెట్ అలాగా. సో అలా బ్రేక్ తీసుకుని కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇదిగో ఇదేదో టనల్ అంటండి, ఎప్పుడు నుంచో హెడ్స్ అప్ ఇస్తున్నాడండి టనల్ వస్తుంది అని. ఫైనల్గా వచ్చింది. సో చాలా లాంగ్ టనల్ అనుకుంటా, చాలా డీప్గా ఉంది, చాలాసేపు పట్టింది మాకు ఇది క్రాస్ చేయడానికి. సో ఏంటి ఇలాగా బ్లాక్గా అయిపోయింది, ఇదిగా అయిపోయింది మమ్మీ అనంది మా పెద్దమ్మాయి. సో తర్వాత ఇంక బయటకు వచ్చేసాము. ఇదిగో ఇదేంటో 5 కోట్ల కార్ అంటండి మెక్లరల్ అని. ఊరికినే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను, ఇది ఇండియాలో అంతగా లేదనుకుంటా. సో ఫైనల్గా న్యూయార్క్ వచ్చేసాము. యాక్చువల్గా న్యూయార్క్లో సెంటర్లో ఉంటారండి వీళ్ళు, సెంట్రల్ పార్క్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. సో అక్కడ దగ్గరలో పార్క్ కూడా ఉంటే ఆ మధ్య మధ్యలో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో బుడ్డ బుడ్డ పార్కులు అనమాట. సో ఆ రోజు ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా కొంచెం రిలాక్స్ అవుతారని ఇక్కడ పార్క్ తీసుకొచ్చి పిల్లల్ని ఆడిపించాము. సో ఇదిగో చూడండి మా బుడ్డది కూడా ఎలా ఊగుతుందో. సో అలా ఆడిపోయిన తర్వాత ఇంకా రోజు రెస్ట్ తీసుకున్నామన్నమాట. ఇంకా మొన్నడు ఇలా రూజ్వెల్ట్ ఐలాండ్ దగ్గరికి వచ్చాము అక్కడికి వెళ్దామని. అక్కడ ఉంటాయి చెర్రీ బ్లాజమ్స్. సో ఇదేంటంటే ఇలా ట్రామ్ ఎక్కాలన్నమాట ఐలాండ్కి వెళ్ళాలంటే. సో ఇది ఏంటంటే 5 to 10 minutes ఎవ్రీ 5 to 10 minutes అలాగా వే ఉంటుందన్నమాట. సో వెళ్ళేవి వెళ్తూ ఉంటాయి, వచ్చేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగానే ఉంది. ఆ రోజు యాక్చువల్గా వెదర్ కూడా బాగుండడంతో చాలా లైన్ ఉంది. తర్వాత మేము ముందర వెళ్ళటం వల్ల సేఫ్ అయిపోయాము. సో అట్లా ఎక్కాలి. సో ఇలా ఎక్కిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పైకి తీసుకెళ్ళిపోతారనమాట. సో పైనుంచి వ్యూ భలే ఉంది కదా. సో మా పెద్ద పాప కూడా భలే ఎగ్జైట్ అయింది. 1-2 సార్లు ఇండియాలో కూడా ఎక్కాను, బట్ ఇది కొంచెం బాగుంది అనిపించింది. సో అట్లా పైనుంచి వ్యూ చూస్తున్నట్టుగా చాలా బాగుంది అనిపించింది. సో అట్లా పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాటర్ బాడీ కూడా చూసాము. సో కింద బ్రిడ్జ్ అదంతా భలే వ్యూ బాగుంది అనిపించింది. సో అక్కడ అంతా తీసుకున్న తర్వాత ఇంకా రూజ్వెల్ట్ ఐలాండ్కి వచ్చామన్నమాట. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న ట్రామ్ అన్నమాట, ఊరికనే వీడియో షూట్ చేశాను. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ మాలా అనే చెర్రీ బ్లాజమ్స్ కోసం వచ్చినట్టున్నారనిపించింది. ఈ వాటర్ బాడీ పక్కన ఇక్కడ పార్క్ లాగా ఉంది. సో అలాగా వెళ్ళాము లోపలికి చూడటానికి, చాలా బాగుందండి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు ఫ్లవర్స్ యాక్చువల్గా, బట్ ఒకవేళ వస్తే కనుక చాలా లవ్లీగా ఉంటుందంట. బట్ వచ్చిన వాటి వరకు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా మంచిగా కూరుకుంటుందా ఫోటోల మీద, ఫోటోలు ఇంక చల్లరైపోయి తీసేసింది. సో అందరం అలా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత ఇంకా పక్కన ఏంటంటే లేక్ వ్యూ లాగా అలా ఉందన్నమాట. సో బ్రిడ్జ్ వ్యూ అలాంతా అటు పార్క్ అటువైపు ఉంది. సో అక్కడికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కొన్ని పిక్స్ దిగేసాము. ఆ తర్వాత మా పెద్ద పాప నన్ను అందరూ కిడ్స్ అందరూ కలిసి అక్కడ ఆడుకున్నారనమాట. సో ఆడుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా మళ్ళీ ట్రామ్ ఎక్కాలి కదా, మళ్ళీ ట్రామ్ ఎక్కేసి మళ్ళీ ఇంకా బ్యాక్ వచ్చేసామన్నమాట. సో వీళ్ళది ఏంటంటే వీళ్ళు ఉండే ఏరియాలో సిటీ మధ్యలో ఉందని చెప్పాను కదా. సో స్టూడియో అపార్ట్మెంట్ టైప్లో ఉంటున్నారు వీళ్ళు. సో స్టూడియో అపార్ట్మెంట్లో ఏంటంటే ఒక కిచెన్ ఒక హాల్ లాగా ఇస్తాడు అంతేనండి, చాలా చిన్నది. సో ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. ఇంకా న్యూయార్క్లో అంటే ఎంత కాస్ట్ ఉంటాయో మీకు తెలుసు కదా. సో అట్లాగా ఇంకా వాళ్ళు అక్కడే ఉంటున్నారన్నమాట. సో ఇంకా అలా వచ్చేసాము బ్యాక్కి. సో మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్ కదా ఇది చూడండి. ఇలా ఏంటంటే ఫస్ట్ స్టాప్ సిగ్నల్ కనపడింది కదా, మనం పెడెస్ట్రియన్స్ వాక్ చేసేటప్పుడు ఇలా గో సిగ్నల్ వాక్ సిగ్నల్ ఉన్నప్పుడే మనం క్రాస్ చేయాలన్నమాట. ఏంటో తొక్కలో రూల్స్ కదా.
సో అలాగ వచ్చేసాము. ఇదిగో మా పెద్దమ్మ ఇంకా కాళ్ళ నొప్పులు పడుతున్నాయని చెప్పి వాళ్ళ నాన్నని ఇలా ఎక్కించుకోమంది. తర్వాత ఇంకింటికి వచ్చేసాక రూమ్కి ఇంకా లైట్గా ఇంకా పిజ్జా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇదిగో చూడండి, ఇక్కడేదో రిక్షాల్లాగా కనిపిస్తే తీశాను. ఆఖరికి అమెరికాలో కూడా ఇలాంటివి యూజ్ చేస్తున్నారనమాట. అట్లా జరిగిందండి మా న్యూయార్క్ ట్రిప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.